ఈరోజు పివి నరసరావు గారి జయంతి సందర్భంగా అనికన పార్క్ దగ్గర ఆయన యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి తెలుగుదేశం జనసేన బీజేపీ దాని కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో ఘనంగా నివాళులర్పించారు. ఎందుకంటే మన తెలుగువాడు ప్రధానమంత్రి అయిన తర్వాత అవడమే కాకుండా ఆయన ఆ రోజుల్లో దేశం ఇందిరాగాంధీ లేదు ఏమైపోద్ది అనుకున్న పరిస్థితులు ఆయన రావటం, మరి మన్మోహన్ సింగ్ గారిని ఆ రోజుల్లో మరి ఆర్థిక మంత్రిగా నియమించడం, ఆ తర్వాత గాడి తప్పిన మరి దేశాన్ని ఎంతో మరి సమర్థవంతంగా చేసినటువంటి మహనీయుడు పివి నరసింహరావు గారు, ఎన్నో చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్ దగ్గర నుంచి కూడా ఒక నిజాతీ పరిగా చూసాం. అదే కాకుండా వాళ్ళ అమ్మాయి సామాన్యమైన ఒక కాలేజీ లెక్చరర్గా పనిచేయడం, వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయిలు పోస్ట్ మ్యాన్గా ఉండటం అంటే మరి ఎంత నిజాతీ గల ఫ్యామిలీ, ఇదే మనం తెలుసుకోవాలి. ఇవాళ ఉన్న నాయకులు మనం ఎలా ఉంటున్నామో, ఆ రోజున ఉన్న నాయకులు ఎంత మనకి దేశాని కోసం వాళ్ళు ఎలాంటి త్యాగాలు చేశారన్నీ కూడా గుర్తుపెట్టుకుని ముందుకు మనం నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పివి నరసింహారావు గారి తరంలోనే 1972 ఆ టైంలో ఆయన భూగరిష్ట పరిమితిని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన వ్యక్తి పివి నరసింహారావు. అలాగే ప్రధానిగా తన యొక్క ఆలోచన విధానంతో భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పాటు పోటీ చేసే వాతావరణం తీసుకొచ్చిన తర్వాత పివి నరసింహారావు. నరసింహారావు గారి సంస్కరణతే మన్మోహన్ సింగ్ గారు కానీ తర్వాత వాజ్పేయి గారు కానీ తర్వాత ఇవాళ ప్రధానులు కానీ ఎవరైనా కూడా ఆయన విధానాల వల్ల ఇదయ్యారు. ఆయనకి భరతరత్నం ఇవ్వడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం, ఎందుకంటే ఆ స్థాయి మనిషి అయినా ఆయన ఆంధ్రుడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అందరికీ నమస్కారము. తెలుగువారి ఖ్యాతిని దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చిన పివి నరసింహారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే పార్టీలకు అతీతంగా ఒక తెలుగువాడు ప్రధానమంత్రి అవుతుంటే తెలుగుదేశం కూడా ఆనాడు ఎటువంటి పోటీ లేకుండా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయడంలో కృషి చేసి తెలుగువాడు అనే ఒక్క ప్రేమతో పార్టీలు చూడకుండా సపోర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే పివి నరసింహారావు గారు బహు భాషా కోవిదులు, అలాగే తెలుగు పట్ల ఉన్న మక్కువతో ఎన్నో మంచి మంచి గ్రంథాలన్నీ తెలుగులో అనువదించి ప్రతి ఒక్కరికి చేరువయ్యేలా చేశారు. అటువంటి మహావ్యక్తికి ఇలా మర్చిపోకుండా జయంతులు వర్ధంతుల సందర్భంగా మనం అందరము స్మరించుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు పివి నరసింహారావు గారి విగ్రహం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి పివి పణికుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతుంది. ప్రధానిగా ఆయన అయ్యే ముందు దేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ రోజున ఎంపీలు అందరినీ కూడా తెలుగువాడు ప్రధాని అవుతున్నాడు అనే ఉద్దేశంతో ఆ రోజున మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అలాగే అప్పుడు తెలుగుదేశం పార్టీ నుండి కూడా కొంతమంది వెళ్ళి మన తెలుగువాడు ప్రధాని అవుతున్నాడని చెప్పిన ఆయనకి సపోర్టుగా చేయడం కూడా జరిగింది ఆ రోజున. అలాంటి పివి నరసింహారావు గారు ప్రధానిగా చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పని ఘనత మన పివి నరసింహారావు గారికి దక్కింది. విశాఖపట్నంలో మరి స్వర్గీయ పివి నరసింహారావు గారిని తలుచుకుంటున్నామంటే అది కేపీ రెడ్డి గారి పుణ్యం. మరలా ఇది మా మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ గారు కానివ్వండి, అలాగే మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, అలాగే మా పార్లమెంటు సభ్యులు అప్పట్లో కొనకళ్ళ నారాయణరావు గారు కానివ్వండి, వీళ్ళు చేసిన సహాయం వల్ల ఇవాళ మచిలీపట్నంలో మేము పివి నరసింహారావు గారిని స్మరించుకుంటాం జరుగుతుంది. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా మరి మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నంలో తొలి సమావేశంలో గత టీడీపీ గవర్నమెంట్లో పివి నరసింహారావు గారి విగ్రహానికి దిమ్మ అవన్నీ కూడా మున్సిపాలిటీ నిధులతో ఏర్పాటు చేయించి కొల్లు రవీంద్ర గారు చేసిన కృషిని మరవలేను. కాబట్టి ఇవాళ ఆ మహనీయుని జీవితం భావితరాలకు ఆదర్శప్రాయం. అలాంటి మహనీయుని విగ్రహం ఎదుట ఈరోజు ఆయన జయంతి 103వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటాం. మా అందరి అదృష్టం కూడా భారత ప్రధాని పివి నరసింహారావు గారి జయంతి సందర్భంగా ఈరోజున టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో
ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఎన్నో సంస్కారాలు తీసుకొచ్చినటువంటి పివి నరసింహారావు గారు ఈ రోజును స్మరించుకుంటున్నామంటే ఎంతో ఆనందదాయకము. అంతేకాకుండా తెలుగు జాతి ముద్దుపెట్టి అయినటువంటి పివి నరసింహ ప్రధాని అవటం వల్ల మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఎవరిని నిలబెట్టుకోకుండా మన ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది. ఈ రోజున ఆయన్ని మరొకసారి స్మరించుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.